నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్ వేదిక మార్పు. ఇండోర్ కు మార్చిన బీసీసీఐ. అదానీ అంశంపై ఆర్థిక మంత్రికి సేబీ నివేదిక. తాము తీసుకున్న చర్యల వివరాలు ప్రస్తావన. కర్నూలు జిల్లాలో కేంద్ర మంత్రి దేవసింహ పర్యటన. వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు. ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సభకు సమాధానం ఇచ్చిన సీఎం కేసీఆర్. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా జరగాల్సిన మూడో టెస్ట్ వేదికను ధర్మశాల నుంచి ఇండోర్ కు మార్చారు. ఈ విషయాన్ని ఈ రోజు బీసీసీఐ ప్రకటించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ధర్మశాలలో చలి తీవ్రత చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు మూడో టెస్ట్ జరగనుంది. ధర్మశాల స్టేడియంలో అవుట్ఫీల్డ్ మ్యాచ్ ఆడేందుకు అనుగుణంగా లేదని బీసీసీఐ క్యూరేటర్ తపోషా చటర్జీ నిన్న బీసీసీఐకు నివేదిక అందించారు. ప్రతికూల వాతావరణం కారణంగా అవుట్ఫీల్డ్ లో గడ్డి సరిగ్గా పెరగలేదని ఆయన తెలిపారు. మరోవైపు 4 టెస్టులు ఈ సిరీస్ లో ఇండియా 1-0 లీడ్ లో ఉంది. నాగ్పూర్ లో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసిస్ ను చిత్తు చేసింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 ఢిల్లీలో ప్రారంభం కానుంది. చివరి టెస్ట్ మార్చి 9వ తేదీ నుంచి అహ్మదాబాద్ లో జరుగుతుంది. అదానీ గ్రూప్ వ్యాపార సంస్థలపై అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సెబీ ఈ వారంలోనే ఓ నివేదిక సమర్పించనుంది. అదానీ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండడం తెలిసిందే. పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఇదే అంశంపై స్తంభానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో సెబీ ఇచ్చే నివేదికకు ఎంతో ప్రాధాన్యం నెలకొంది. హిడెన్బర్గ్ ఆరోపణలతో అదానీ షేర్లు పడిపోవడం తెలిసిందే. దీంతో అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పిఓని విరమించుకుంది. దీని పూర్వపరాలపై సెబీ సమాచారం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నెల 15న సెబీ ఉన్నతాధికారుల బృందం ఆర్థిక మంత్రితో భేటీ కానుంది. ఇటీవల అదానీ గ్రూప్ షేర్ల పతనం సమయంలో తీసుకున్న అదనపు నిఘా చర్యల గురించి వివరించినట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అలాగే విదేశాల్లో ఉన్న అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ కంపెనీల నుంచి అదానీ గ్రూప్ సంస్థలోకి వచ్చిన నిధులు అంశంపైన సెబీ వివరాలు సమర్పించినట్లు తెలిపాయి. కేంద్ర మంత్రి దేవసింహ చౌహాన్ నేడు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. అదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ సర్కార్ పై విమర్శాస్త్రాలు సంధించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డును పడ్డారని, వారి హక్కులను హరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10వ తేదీ వచ్చిన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని తెలిపారు. లిక్కర్ ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తుందని కేంద్ర మంత్రి దేవసింహ అన్నారు. పైగా వాలంటీర్లతో విపక్ష నేతలను భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినియమ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరావధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7 రోజుల పాటు సాగాయి. మొత్తం 56 గంటలు 25 నిమిషాల సేపు అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందడం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. 10 మందికి మేలు జరిగే ఏ పనికైనా జనసేన పార్టీ వారి వెనకే ఉంటుందని, దానికే కట్టుబడి ఉంటుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు సత్య అన్నారు. అలమూరు మండలం చోపెల్ల గ్రామంలో ఆయన స్థానిక నాయకులతో మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న ఇటుక బట్టీల్లో వందలాది కుటుంబాలు పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారని, వారికి మేలు కలిగేందుకే జనసేన పార్టీ కట్టుబడి ఉందని, అయితే అధికార పార్టీ నాయకులు జనసేనపై బురద జల్లేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని, చొప్పెల లంకల నుండి ఇటుకబట్టి యజమానులు అడ్డదారిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారంటూ కొత్తపేట ఆర్టీఓకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు విడతిపత్రం ఇచ్చినట్లు చేస్తున్న ఆరోపణలో ఎటువంటి నిజం లేదని అన్నారు. అయితే నియోజకవర్గంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో బొండు ఇసుకను అక్రమార్గంలో తవ్వుకుపోతున్నారంటూ దానిపై చర్యలు తీసుకోవాలని మాత్రమే వినతిపత్రం ఇచ్చారని, దానిని అధికార పార్టీ నాయకులు భూతద్దంలో చూపుతూ లంకమట్టి తవ్వకాలు ఆపేందుకే ఇచ్చారని, ఆయనపై బురద చల్లడం చాలా విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. యూనియన్లో వైసీపీ వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు వాళ్ళ బడ్జెట్ అయితే చేసుకోమనండి, కానీ బట్టి యూనియన్ అనేది ఒక వైసీపీ పార్టీది కాదు, అందులో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. అది అందరా ఏకాభిప్రాయం అని కూడా నేను అనుకోవట్లేదు. అందుకే ఇది పెట్టడం జరిగింది.
ఎందుకంటే ఎప్పుడు కూడా జనసేన పార్టీ బట్టి యూనియన్ తరపున ఉంది. ఇప్పుడు సీని గారు ఆఫ్ చేశారు అంటున్నారు. సీని గారు నియోజకవర్గంలో జరుగుతున్న అక్కడ ఆర్టీఓ ఆఫీసులో ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే జొన్నాడ ఇసుక ర్యాంపులో ఇసుక ర్యాంపు తోలుకుంటూ ఇసుక ర్యాంపు మధ్య నుంచి ఒక దొంగ రూట్ వేసి అక్కడి నుంచి బండు మట్టి ఇసుక తీసుకొచ్చి బయటికి సప్లై చేస్తారు ఇసుక రూపంలో. అలాగే మిగతా ఆత్రేయపురం మండలంలో కూడా జరుగుతున్నాయి. ఎన్నటిని బేస్ చేసుకుని నియోజకవర్గంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని ఆర్టీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాదు చొప్పేలలో బచ్చాగించి బట్టి ఓనర్సే మట్టి తోలుతున్నారండి, వాటిని ఆఫ్ చేయండి అనే విధానంగా మాత్రం మన బండారు శ్రీనివాస్ గారు అయితే వెళ్ళడం జరగలేదండి. ముందు అది గ్రహించండి. ఇంకోటి గతంలో కూడా మీరు ఎవరైతే జనసేన వస్తున్నారో ఆ జనసేన పార్టీ వాళ్ళు చొప్పేలలో ఉన్న వాళ్ళు ముందుండి ఈ మట్టి తోలకాల్లో జరిపించారనే విషయం బట్టి వాళ్ళకి అందరికీ తెలుసు చొప్పేలూరులో. అది కూడా మీరు ఒకసారి గ్రహించి తప్పుడు అధికార పార్టీ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారానికి మీరు దానికి అసలు మద్దతు పలకద్దని మీకు తెలియజేస్తున్నామండి. గొల్లవెల్లి గ్రామంలో నిమ్మకాయల చినరాజప్ప కళ్యాణ మండపంలో గొల్లవెల్లి గ్రామ సర్పంచ్ జొన్నాడ శ్రీ దుర్గ అధ్యక్షతన జన కళ్యాణ్ సంస్థ అమలాపురం వారి పర్యవేక్షణలో అమలాపురం వైఎస్ఆర్సిపి నాయకులు వంటడు వెంకటనాయుడు, అమలాపురం వాస్తవ్యం సామాజిక సేవకురాలు జల్లి సుజాత, రిస్వక్కే ప్రసన్న, చంద్రశేఖర్, ధీరజ్, విజేత సహకారంతో హెచ్పివి బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జన కళ్యాణ్ టిఐ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీను మాట్లాడుతూ ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్క ఏరియాలో ఏర్పాటు చేయడానికి గ్రామంలో ఉన్న దాతలు మరియు యువత ముందుకు వచ్చి సామాజిక సేవ కార్యక్రమంలో ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన చిన్నారులకు మరియు ఇతర వ్యాధిగ్రస్తులకు సహాయక సహకారాలు అందించడానికి ముందుకొస్తారని ఉద్దేశంతో గొల్లవెల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కావున ఎవరైనా హెచ్ఐవి చిన్నారులను ఆదుకోవడానికి ముందుకొస్తే జన కళ్యాణ్ సంస్థను కానీ మరియు జల్లి సుజాత వెంకన్న నాయుడులను సంప్రదించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలలోత్సవాలు 2023లో రెండవ రోజు కొనసాగిన పిడుగురాళ్ళు మాంటసరి విద్యార్థుల హవా. రెండవ రోజు 10 విభాగాలలో పోటీ జరగగా 6 విభాగాలలో పాల్గొని 6 విభాగాలలో కూడా మొదటి బహుమతి గెలుపొందడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాంటసరి విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రెండు రోజులు పోటీలలో మొత్తం 12 బహుమతులు గెలుచుకున్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ విజయ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వెస్టర్న్ డాన్స్ జూనియర్స్ గ్రూప్ 6. ప్లేస్ ఓవరాల్ గ్రూప్ గోలా గ్రూప్ మైసూర్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ జూనియర్.
పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని అన్నారు. మాచవరం గ్రామంలో ఇప్పటివరకు 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో 2.29 కోట్లతో అభివృద్ధి పనులకు చేపట్టి పూర్తి చేశామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామంలో వైసీపీకి 800 ఓట్ల మెజారిటీ వచ్చిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతి గ్రామంలో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తూ విజయవంతంగా పాలన చేస్తున్నారని అన్నారు. ఈరోజు రొంపచర్ల మండలం మాచవరం గ్రామంలో నర్సాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ గారి ఆధ్వర్యంలో సచివాలయం అలాగే ఎఫ్సెంటర్ రెండు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి గ్రామంలో మరి సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు సుమారు 12 కోట్ల రూపాయలు మన గ్రామానికి రావడం జరిగింది. మరి అట్లాగే అభివృద్ధి ద్వారా 2 కోట్ల 20 లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గతంలో ఇంత అమౌంట్ ఇప్పుడు మనం వచ్చేసి 3.5 సంవత్సరాల్లోనే ఈ గ్రామానికి ఇంత అమౌంట్ జరిగింది. కనీసం దీంట్లో 1/4 కూడా ఈ గ్రామానికి గత ప్రభుత్వంలో రాలేదు. మరి సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మరి సంక్షేమం ద్వారా మరి 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు అందించడం జరిగింది. మరి గత ప్రభుత్వాల్లో ఎవరో కూడా చేయలేని సంక్షేమ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి ఈ రోజున గడప గడపకు వెళ్తున్నామంటే ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అక్కడే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ట్అవుట్ చేసి మరి మేము ధైర్యంగా గడప గడప తిరుగుతున్నామంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఒకసారి చూడాల్సిందే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మరి ఈ గ్రామంలోనే 800 మెజార్టీ వచ్చింది. రాబోయే రోజుల్లో మరి 1000 పైన ఈ మెజార్టీ రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా అభ్యర్థంగా మరి పార్టీకి అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో శ్రీనివాస్ రెడ్డి గారు మంచి మెజార్టీ తోటి మేము కల్పిస్తామని చెప్పి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా స్పష్టంగా కనపడుతుందని చెప్పి తెలియజేస్తాను. కోటప్పకొండకొచ్చే అన్ని రహదారులు ఈ నెల 14వ తేదీకి సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 18వ తేదీన నిర్వహించే తిరునాళ్ల ఏర్పాటును పరిశీలించేందుకు ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కోటప్పకొండలో పర్యటించారు. ప్రధానంగా రహదారులను ఆయన పరిశీలించారు. కొండకు వచ్చే ప్రధాన రహదారులతో పాటు లింక్ రోడ్లు కూడా సిద్ధం ఉంచాలని సూచించారు. ఏళ్ల మందు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున తిరునాళ్లకు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయంగా అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కోటప్పకుంట పామిడిమర్రు జేఎన్టీయు కళాశాల మీదుగా వినుకొండ రోడ్డు వరకు నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. అనంతపురం జిల్లా గొంతకల్ నియోజకవర్గం యుగపురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సజ్జయంతోత్సవాల్లో భాగంగా గొంతకల్ నియోజకవర్గం స్థాయిలో ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్.
అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ దాదాపు 46 టీములలో ఆడతాయని గెలిచిన విజేతలకు 20116 రూపాయలు మరియు రన్నర్ కు 10116 రూపాయలు ఇస్తామని తెలియజేశారు అనంతరం టాస్ వెగరేసి క్రీడాకారులు పరిచయం చేసుకొని టోర్నమెంట్ ను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ శివ యాదవ్ విజయ్ విజయ్ మీరు పక్కన రండి రాజు పక్కన రండి మస్తరి కిరా मेरा మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని కొత్తపల్లి మండలంలోని ఎంఆర్పిఎస్ కొత్తపల్లి మండల అధ్యక్షులు సంపంగి మద్దలేటి ఎంఎస్పీ అధ్యక్షులు నాగన్న మరియు ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు బి ఈశ్వర్ అధ్యక్షతన ప్రతి మాదికపల్లెను చైతన్యం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు రాజు నాగరాజు మరియు మాదిక యువసేన తాలూకా నాయకులు నరసింహ హాజరై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి 9 సంవత్సరాలైనప్పటికీ మాదికలకు ఇచ్చిన మాటను నెరవేర్చకపోవటం వలన మాదికలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీజేపీ మాదికలకు ఇచ్చిన మాటను కట్టుబడి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపల్లి మండలం విద్యాల గ్రామంలో ఎస్సీ మాదికపేటలో శ్రీ ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు మద్దిరెడ్డి మాదిగ ఎంఎస్పి కనక నాగన్న మాదిగ ఎంఎస్ఎఫ్ బి ఈశ్వర్ మాదిగ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేపు 13వ తేదీ హైదరాబాద్కు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా మాదిగలకు మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మాదిగల మాట నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాదిగలకు ఇచ్చిన మాటను నెరవేర్చే క్రమంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఈ పార్లమెంటు సమావేశంలోనే చట్టబద్ధత కల్పించి మాదిగలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయినప్పటికీ శ్రీశైల దేవస్థాన శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లు పరిశీలిస్తున్న ఈ రామకృష్ణ డి నరసింహారెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులు ధర్మరాజు లోపల నూతనంగా నిర్మించిన స్టీల్ రైలింగ్స్ పరిశీలిస్తున్నారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి పురస్కరించుకుని సాయంకాలం జరిగే ఈ ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతకావిష్కరణ చేయటమే ఈ ధ్వజారోహణ. ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుణ్ణి వాహనమై నందీశ్వరుని చిత్రీకరిస్తారు. దీనికి నంది ధ్వజపటం అనే పేరు కూడా ఉంది. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూనెతో చేసిన ప్రత్యేక తాడును సిద్ధం చేస్తారు. ఈ బేరీ పూజలో డోలు వాయిద్యాలకు పూజా కార్యక్రమాలు జరపబడతాయి. తర్వాత నాదస్వరంపై ఆయా రాకాలు అల్పనతో ఆయా దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చివరిగా ధ్వజపటాన్ని స్తంభంపై ఎగరవేస్తారు. మహాశివరాత్రి పురస్కరించుకొని సన్నాహిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభం కార్యక్రమంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరిపించబడ్డాయి. ఈ ప్రారంభ పూజలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి దంపతులు, కార్యనిర్వాహకణ అధికారి ఎస్ లావన్న దంపతులు, ధర్మకర్తలు, మండలి సభ్యులు పాల్గొన్నారు. ముందుగా యాగశాల ప్రవేశం అర్చక స్వాములు, వేద పండితులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలో ప్రవేశం చేశారు. ఎమ్మికన్నూరు పట్టణం 33 వార్డు నందు ఆదివారం వడ్డే ఊరుకుందు అక్కి లక్ష్మన్న ఆహ్వానం మేరకు ఎమ్మికన్నూరు బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి 33 వార్డు నందు పర్యటించి శివాలయం నందు నిర్వహిస్తున్న పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజల సంక్షేమం కోసం పడిమెట్ల పూజ, అన్నదానం కార్యక్రమం నందు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం నందు గోపాల్, లోకేష్, శ్రీచరణ్, కిరణ్ పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో కాశీగా పేరుగాంచిన శ్రీశైలాన్ని మనమందరూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా నడుచుకుంటుంటే నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. మన గ్రామాల్లో ప్రతి ఊర్లో ఈరోజు మనము ఏ ఊర్లో పోయినా కానీ ప్రతి గ్రామంలో ప్రతి చోట శివాలయాల్లో ప్రతి చోట సింహిక్షలు తీసుకొని
భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ భావన తీసుకొస్తుంటే మన భారతీయ సంస్కృతిని మన భారతదేశాన్ని మనమందరం కాపాడుకుంటూ మనం గౌరవించుకుంటూ మన పెద్దలు ఆచరించు. ఇవి బుల్టన్ అప్డేట్. స్టే ట్యూన్. నమస్తే.